నమస్కారం. నా పేరు ధరణిపేట ప్రకాశ్రావు. దివ్య సంజీవినికి స్వాగతం. వాయుముద్ర కోసం తెలుసుకుందాం. వాయుముద్ర చూడండి. చూపుడు వేలు నెమ్మదిగా మూసిపెట్టి బొటన వేలు ఈ భాగాన్ని ప్యాడ్ భాగం ప్యాడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ భాగాన్ని చూపుడు వేలు మధ్యలో టచ్ చేసి సున్నితంగా మిగిలిన వేళ్ళు ఇలా వంకర ఉండకుండా అన్నీ కలిసినట్టు తిన్నగా ఉంచాలి. అరచేయి పైకి ఉంచి రెండు చేతులు ఈ విధంగా పెట్టి కూర్చుంటే ఇది వాయుముద్ర. దీనివలన ఈ చూపుడు వేలు మనం ఏమనుకున్నాం వాయుతత్వం పెరుగుతుందని, వాయుతత్వానికి ప్రతీకన్నాం. ఈ వేలిని మూసినప్పుడు శరీరంలో వాయుతత్వం తగ్గుతుంది. వాయువు వలన వచ్చే సమస్యలు ఏంటి అనేది ముందు మనకు తెలుసుకుంటే వాయుముద్ర చాలా బాగా పనిచేస్తుంది, దానికి అవగాహన కూడా బాగుంటుంది. శరీరంలో గాలి ఎక్కడైతే ఎక్కువైపోతుందో అక్కడ నొప్పులు వస్తాయి. ఆ గాలి అక్కడ ఉండిపోతే నొప్పులు వస్తాయి. దాన్ని బయటకు తీయాలి అంటే కొన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, కొన్ని రకాల ఆసనాలు ఉన్నాయి, డెప్త్గా అంటే ముద్రలు కూడా ఉన్నాయి. ముద్రల్లో ఇది వాయుముద్ర. చూపుడు వేలు మూసి బొట్టన వేలు ఈ విధంగా ఉంచితే ఇది వాయుతత్వాన్ని తగ్గిస్తున్నాం. ఇలా పెడితే పెంచుతాం, ఇలా పెడితే బ్యాలెన్స్ చేస్తాం. ముందుగా ఒకసారి ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ విధంగా పెట్టినప్పుడు మన శరీరంలో అక్కర్లేని గాలి చెడు గాలి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయి ఆ నొప్పులను నెమ్మదిగా తగ్గిస్తుంది. సమస్య అంటే మన శరీరంలో ఏదన్నా రోగం లాంటివి, నొప్పులు కానీ అతి నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు కానీ, గౌట్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు వాయుముద్రలోని 1 50 నిమిషాల పాటు రోజు సాధన చేస్తే 1 మంత్లో నొప్పుల్ని చాలా బాగా తగ్గించేస్తుంది. అంత పవర్ఫుల్ ముద్ర ఇది వాయుముద్ర. తగ్గిపోయిన తర్వాత కూడా 12 నెలలు సాధన చేస్తే ఇంకా జీవితంలో కూడా రాదంటారు, అంత పవర్ఫుల్ ముద్ర ఇది. ఇది వాయుముద్ర. ఈ నొప్పులే కాదు, శరీరంలోని చాలా ఇరిటేషన్ని చిరాకుని కూడా తగ్గించే ముద్ర కూడా వాయుముద్ర. శ్వాస బాగా తీసుకోగలుగుతుంది. పనికిరాని చెడు గాలి, కార్బన్ డైఆక్సైడ్, కాక దాంతోపాటు విషవాయువులు కూడా బయటకు వెళ్ళిపోతాయి వాయుముద్ర వలన. ఇంత శక్తివంతమైన ముద్ర. ఈ వాయుముద్ర ఈ విధంగా చేసినప్పుడు ఎక్కడైతే పిట్యూటరీ గ్లాండ్ దీనికి కనెక్షన్ చేస్తుందో ఇతర గ్రంథుల్ని ఎక్కువ రసాలు వదలకుండా, అలానే తక్కువ వదిలితే సరిగ్గా వచ్చినట్టుగా, ఎక్కువ వచ్చినట్టుగా, ఎక్కువ వెళ్తే తక్కువ ఇచ్చినట్టుగా కంట్రోల్ చేసే శక్తి బొటన వేలుకుంది. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి కనుక ఈ వాయుముద్రలోని శరీరాన్ని ఎటువంటి నొప్పులు, కండరాల నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ, ఒళ్ళంత చిరాగ్గా ఉన్నా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. దీనివలన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గుతాయి అన్న విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ఆర్థరైటిస్కి వాయుముద్ర బాగా పనిచేస్తుంది. ముందు ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం వాయుముద్ర వేస్తే ఎటువంటి నొప్పులు అయినా తగ్గుతాయని. ఇక్కడ మనం ఈరోజు ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కు ఎందుకు తగ్గుతాయి, ఏ విధంగా తగ్గుతాయని తెలుసుకుందాం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వారు చెప్పిన ప్రకారం ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, గౌట్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ రావడానికి వాయు వికారం వలన అంటే గాలి శరీరంలో ఎక్కువ ఉండిపోవడం వల్ల వస్తుందని చెప్తున్నారు. దాన్ని తగ్గించడానికి చేసేదే ఈ వాయుముద్ర. ఈ వాయుముద్ర వేస్తే 18 రకాల రోగాలు, రుగ్మతలు అంటారు ఆయుర్వేద ప్రకారం, వీటన్నిటిని సరి చేస్తుంది. వాయువు వికారం వలనే ఈ ఒళ్ళు నొప్పులు లాంటివి వస్తాయి. వీటికి చేసే సిస్టమ్ మరొకసారి చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా దీన్ని చాలా రీసెర్చ్ చేసి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పిన, చాలాసార్లు చెప్పిన విషయాలు కూడా పేపర్లలో పడింది, చూసుంటారు మీరు. 81 రకాల రుగ్మతలు వాయుముద్ర వలన తగ్గించుకోవచ్చును. అయితే దీన్ని కొద్దిగా ఆహార నియమాలు పాటించాలి. ఉదయం బ్రహ్మీ కాలంలో అఅంటే మార్నింగ్ పొద్దున పూట 3:30 నుంచి 7 లోపల చేస్తే చాలా బాగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత కూడా కొద్ది నెలలు, 1 నెల 2 3 నెలలు ఈ సాధన చేస్తే మరి ముందు రాకుండా కూడా ఈ వాయుముద్ర మనకు సహాయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.